తీసుకొచ్చాను సార్. ఓహో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా. అన్ని పేపర్లు ఇందులో ఉన్నాయి. ఫాదర్ మేము వెళ్ళొస్తాం. ఆ వెళ్ళండి. ఆ సరే మేము వెళ్ళొస్తాం. ఓ సరే సరే వెళ్ళండి. మంచిది. అది లంచం తీసుకునే పార్టీ. పని దానంతా అదే జరిగిపోతుంది. ఇది పెట్టుకోండి. సార్ సార్ వద్దు పెట్టుకోండి. పర్లేదులే. మంచిది. బాగా లోతుగా తవ్వి కట్టమని చెప్పండి. రెండు రోజులు వర్షం పడితే ఈ పొలంలో నీరు వచ్చేస్తుంది. ఒక పని చేయండి, రేపే పని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకు లేట్ చేయడం? ఏమంటావు ముత్యాలు? అవును, కంచె వేయటం ఎప్పుడు సేఫ్టీనే. అలా ఉండటం చాలా మంచిది. అప్పుడైతే ఏ దొంగల భయం ఉండదు. ఆ దొంగ విధవ ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతాడు ఫాదర్. సరే అయితే నేను వెళ్ళొస్తాను. సరే అయితే మళ్ళీ కలుద్దాం ఫాదర్. మీరే కంగారు పడకండి. ఓకే, పేపర్లన్నీ అందులోనే ఉన్నాయి. ఓకే వెళ్ళిరండి. ఓ ఓకే అలాగే. ఓకే ఓకే బాయ్. హాయ్ జాయ్. అయిపోయినట్టేనా? ఇప్పుడే అయింది, వాళ్ళని పంపించేస్తున్నా. ఏంటి జాయ్, మనకు కావాల్సిన మంచి ప్లాట్ కొనిచ్చారు. కొన్నది ఎలాగో కొన్నారు, మొత్తం కొనేపోయారా? మాకి 12 సెంట్లు మాత్రం చాలు. మన పక్క ఊర్లో చర్చ్ ప్రారంభం ఉంది, మమ్మల్ని పిలిచారు. మేము వెళ్ళొస్తాం. ఎంతైనా ఊళ్ళో పేరున్న వ్యక్తిని కదా. వెళ్ళండి వెళ్ళండి. మన ఊళ్ళో చర్చిని అలంకరించడానికి వారం ఏమన్నట్టుంది? ఆ లోపు పూర్తి చేయాల్సిన పనులు చాలా. పక్కగా చేసేద్దాం. పక్కా చేసేద్దాం. సరే ఫాదర్ ఉంటా. వెళ్ళు. అలా జాగ్రత్త. అయ్యో టైం ఈజీగా అయిపోతుంది. నేను వెళ్తాను. లీజోని చూడడానికి వెళ్ళాలి. అక్కడ పిల్లల మధ్య ఏదో గొడవ. వాడు 4 రోజులుగా ఎక్కడో ఉంటున్నాడు. ఫోన్ చేస్తే కలవడం లేదు. మీరు వెళ్ళి చూడండి. మంచి ఫాదర్. అయితే నేను వెళ్ళొస్తాను. ఫాదర్. ఏంటి సలమ్మా? 4-5 రోజులుగా ఆయన ఫోన్ కి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రోజు కూడా చాలా సార్లు ట్రై చేసి చూసాను, కానీ కలవట్లేదు. అతని ఫోన్ ఏదైనా పాడైపోయి ఉంటుంది. అది కాదు ఫాదర్, 4 రోజులు అయింది మాట్లాడి. ఆ రోజు మీరు అడిగినప్పుడు ఆయన పాల్వంచ వెళ్తున్నాడని చెప్పాను కదా, ఆ తర్వాత అసలు కాలే చేయలేదు. మిల్లులో ఉండుంటాళ్ళే, అనవసరంగా భయపడదు. అనా, మీరు ఆ మిల్ కి కాల్ చేసి భూపచ్చన్ కి ఫోన్ ఇవ్వనండి. సాలమ్మ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే. ఏంటి సలమ్మా, ఊరికే కంగారు పడకు, ఆయన మాట్లాడి చెప్తాడు కదా. ఫాదర్, అతను ఇంటికి వెళ్తున్నానని చెప్పి 4 రోజుల క్రితమే బయలుదేరాడట. అంటే వాడు కూడా మిస్సింగ్. ఆ సతీష్ కూడా 2-3 సార్లు ఫోన్ చేశాడట, వాడు లిఫ్ట్ చేయట్లేదట. ఓరి దేవుడా, ఇప్పుడు ఇంకోడు మిస్ అయ్యాడు. ఇంకో విషయం, ఇక్కడ జోసెఫ్ కూడా కనపడడం లేదు. నువ్వు ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకో. అది కాదు ఫాదర్, వాడికి ఫోన్ చేసినా దొరకట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారేమో. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఫాదర్, వీళ్ళిద్దరూ కలిసి ఏదో తప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఈ జోసెఫ్ ఒక రోజు మిల్లుకు వెళ్ళాడు, మనం ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే పోలా. జోసెఫ్ కనిపించకపోవడం ఖచ్చితంగా సమస్య ఫాదర్. మీరు మెంబర్ ఒడ్డునున్న స్టేషన్ కు వెళ్ళండి, ఒక కంప్లైంట్ ఇచ్చారండి. మ్యాన్ మిస్సింగ్ అని చెప్పండి. అదే మంచిది. సలమ్మ నువ్వు వాళ్ళతో వెళ్ళు. సరే ఫాదర్.